పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం తీవ్ర అభ్యంతరకర విషయమని టీడీపీ నేత లింగారెడ్డి తెలిపారు. ఇతర టీడీపీ నేతలతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లా పేరు విషయంగా తమ స్వంత ఆస్తిగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామన్నారు. అన్నమయ్య, మొల్లమాంబ వీర బ్రహ్మేంద్ర స్వామిలతో పాటు గండికోట రాజులు, కడప నవాబులు నడయాడిన ఈ ప్రాంతానికి చారిత్రక, పౌరాణిక, సాంస్కృతిక, సాహిత్య పరంగా జిల్లాకు ఘన చరిత్ర ఉందన్నారు. అంతేకాకుండా తిరుమల తొలి గడపగా పేరొందిన దేవుని కడప, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కొలువైన కడప జిల్లా పేరు మార్చడం అన్యాయమన్నారు. అన్ని వర్గాలతో విభేదించి ముఖ్యమంత్రి ప్రస్తుతం జిల్లా పేరును మార్చాలని ప్రతిపాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జిల్లాలో కడప పేరును తొలగించే చర్యలు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, వామపక్ష నేతలు ఈశ్వరయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య, వీరబ్రంది బ్రహ్మేంద్ర స్వామి, చివరికి ఇప్పుడు ఒంటిమిట్ట రామాలయం కానీ, గండికోట కానీ, కడప నవాబులు కానీ, లేకపోతే సిద్ధవటం మరి కోటలు కానీ ఎంతో చారిత్రక, పౌరాణిక, సాంస్కృతిక, సాహిత్య పరమైనటువంటి నేపథ్యము, ఒక ఘన చరిత్ర ఉండేటువంటి ఆ కడప పేరును తొలగించడం అన్యాయం. అదే కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచమంతా కూడా ఉన్నాడు. అంటే వాటికన్ సిటీ తర్వాత రెండో ప్రాముఖ్యమైనటువంటి తిరుమల. తిరుమలకు పోయేటువంటి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ కడపకు వచ్చి పాత కడపలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అది వెంకటేశ్వరికి తొలిగడప అని భావించి అక్కడి నుంచి పోయేటువంటి వాళ్ళు. అటువంటి వెంకటేశ్వరి తొలిగడపని లేకుండా చేయడం అనేది అన్యాయం. అది ఇక జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏడు కొండలతో ఢీకొంటున్నారు, ఒక్క కొండతో కాదు. నువ్వు మనిషివి, అవి కొండలు, అవి దేవుడు, నువ్వు మనిషివి. ఎప్పుడు కూడా అందరితో పెట్టుకున్నావు, రైతులతో పెట్టుకున్నావు, రాజధాని రైతులతో పెట్టుకున్నావు, రాజకీయ పార్టీలతో పెట్టుకున్నావు, సంస్థలతో పెట్టుకున్నావు, వ్యవస్థలతో పెట్టుకున్నావు, హైకోర్టుతో పెట్టుకున్నావు, రిజర్వ్ బ్యాంక్తో పెట్టుకున్నావు, అందరితో పెట్టుకున్నావు. ఇప్పుడు ఉద్యోగంతో పెట్టుకుని వాళ్ళు రోడ్ల పాలు చేస్తున్నావు. ఇది కడప జిల్లా ప్రజల యొక్క మనోభావాలు గుర్తించడం కాదు, కడప జిల్లాలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ సిపితో సహా అన్ని వర్గాల వారు కూడా కడప అనేటువంటి పదం లేకుండా జిల్లా పేరు పెట్టడాన్ని ఏమాత్రం కూడా హర్షించలేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సందర్భంగా తీసుకొని వస్తా ఉన్నాం. మీరు 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం భావ్యం కాదు, వైఎస్ఆర్ కడప జిల్లాగానే కొనసాగించాలని చెప్పేసి ఈరోజు అఖిల పక్షాలుగా మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కడప జిల్లా అనగానే చాలామంది మహామహులంతా కూడా మొల్ల మొదలుకొని, తాళ్లపాక అన్నమాచలు మొదలుకొని, వీర బ్రహ్మేంద్ర స్వామి మొదలుకొని, పుట్టపర్తి నారాయణాచార్యులు, తిరుపతి వెంకట కవులు, జనమతి హనుమత్శాస్త్రి, సాహిత్య, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎంతో విశేష కృషి చేసినటువంటి మహానుభావులు కడప జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కడపకున్నటువంటి ఒక మంచి ప్రాశస్త్యాన్ని దెబ్బతీయకుండా వైఎస్ఆర్ కడప జిల్లాగానే కొనసాగించాలని చెప్పేసి ఇది ప్రజల యొక్క